Namaste, welcome to ALO TV. Tamil Nadu CM Stalin prasutam Congress kootamilo unnaru. BJP ki ayana poorthi vyatirekam Telangana lo BJP balapadalani chustondi kabatti akkada TRS kuda BJP ki poorthiga vyatirekam. Dakshinadina balamaina ee nayakulidru ippudu okkatayyaru. Telangana CM KCR Tamil Nadu paryatana desha rajakeeyallo maro keelaka marpuki sreekaram chuttindane anchanalu unnayi. ఇప్పటి వరకు కేంద్రంలో ఉత్తరాది వారి పెత్తనమే చూశాం. దక్షిణాదికి అవకాశం వచ్చినా కూడా నాయకులను బలపడనీయలేదు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏను ఎదుర్కోవడానికి యూపీఏ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వైరి వర్గాలన్నింటినీ ఒక్కచోట చేర్చేందుకు కష్టపడుతోంది. అయితే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ ని ఇబ్బంది పెడుతున్నారు. అటు ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ మరో కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటు దక్షిణాది నాయకులు కూడా అలర్చయ్యారు. తమిళనాడు, తెలంగాణ, ఏపీ, ఒడిశాలో బలమైన స్థానిక నాయకత్వం ఉంది. ఈ క్రమంలో వీరంతా ఏకమై ఎన్డీఏ వ్యతిరేక కూటమి కడితే ఆ లెక్క వేరేగా ఉంటుంది. కానీ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ బీజేపీతో వైరం కోరుకోవట్లేదు. ఇటు ఏపీ సీఎం జగన్ కూడా బీజేపీకి దగ్గరగా లేరు. అలాగని దూరం కావాలనుకోవట్లేదు. దీంతో ప్రస్తుతానికి తమిళనాడు, తెలంగాణ ముఖ్యమంత్రులు ఒక్కటై మంత్రాంగం మొదలుపెట్టారు. జగన్ ఎంట్రీ ఎప్పుడు జగన్ కూడా ఈ గ్రూప్లో చేరతారని ఆశించారు. కానీ ఆయన లెక్కలు వేరు. బీజేపీతో సఖ్యత లేదు, అలాగని శత్రుత్వం లేదు. కానీ వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏపీలో బీజేపీ బలపడే ఛాన్స్ లేదు కాబట్టి జగన్ ఆ పార్టీని లైట్ తీసుకున్నారు. కానీ స్టాలిన్, కేసీఆర్ ఇద్దరూ ఒత్తిడి చేస్తున్నట్లుంది. అందులోనూ వచ్చే ఎన్నికల సమయానికి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కడితే వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందనే అంచనాలున్నాయి. ఈ క్రమంలో కనీసం ఎన్డీఏని భయపెట్టడానికైనా కేసీఆర్ స్టాలిన్తో జత కలిసే అవకాశాలున్నాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా దక్షిణాది పవర్ చూపించడానికైనా త్రిమూర్తులు ఏకం కాక తప్పదు.